నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను అలోపతి వైద్యంలో సూపర్ స్పెషలిస్ట్ని. భారతదేశంలో ఎంబీబీఎస్ ఎంఎస్ డిగ్రీలు పూర్తి చేసుకుని బ్రిటన్లో ఎఫ్ఆర్సిఎస్ ఆ ఉన్నత డిగ్రీని పొంది తిరిగి వచ్చి తెలుగు రాష్ట్రాలలో గత 45 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను. చింతపండు, మనము శాకాహారులు మాంసాహారులు అందరూ వాడేది చింతపండు. ముఖ్యంగా పులిహార అనగానే చింతపండు లేకుండా పులిహారే లేదు. అట్లాగే రసము, చింతపండు చారు అందరూ వినియోగిస్తూ ఉంటాం. ఈ చింతపండుని ఏ రూపాన ఉపయోగించినా లేదు, చింత తొక్కుతో పచ్చడి చేసుకుంటారు. నిలవ పచ్చడి, రోటి పచ్చడి కూడా ఉపయోగిస్తుంటారు. చింతపండు వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమందికి అపోహలు ఉన్నాయి. చింతపండు కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా గ్యాస్ ట్రబుల్ వస్తుందా, అసిడిటీ వస్తుందా అంటే రాదు, అది కేవలం అపోహ మాత్రమే. ఒకటి, దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల పుండు మానే గుణం ఉంటుంది. శరీరం మీద ఏదైనా గాయమున్నా పుండున్నా కత్తి కానీ చాకు కానీ బ్లేడు తగి ఏదైనా తెగినప్పుడు ఆ పుండు త్వరితగతిన మానుపడుతుంది. ఆపరేషన్ తర్వాత కుట్లు వేస్తారు, కుట్లు కూడా త్వరగా మానటానికి చింతపండు ఉపయోగపడుతుంది. రెండు, స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు చింతపండు వల్ల బరువు తగ్గే గుణం ఉంది. అట్లాగే రాత్రిపూట నిద్ర పట్టని వాళ్ళు చింతపండులో హార్మోన్ ఒకటి ఉంటుంది, సెరటానిన్ అనే హార్మోన్ ఉంటుంది, దాని ఉత్పత్తి పెంచడం ద్వారా మానసికంగా స్థిమితంగా ఉంటారు, నిద్ర బాగా పడుతుంది. మూడు, ఈ చింతపండుని గుజ్జు చేసి మోకాళ్ళ మీద కీళ్ళ మీద పట్టి కట్టడం అనేది మన ఆనవాయితీ చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా చింతపండు పట్టి చింతపండు గుజ్జుని వేసి దాని మీద కట్టు కట్టడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక నాలుగు, కొంతమందికి చిగుళ్ళు అంటే రక్తం గారుతుంటుంది, చిగుళ్ళు అంటే చీము గారుతుంటుంది, నోటి దుర్వాసన దంత సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చింతపండు వల్ల దాంట్లో ఉండే విటమిన్ సి వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఐదు, చర్మం మీద దద్దుర్లు దురద ఇటువంటి చర్మ వ్యాధులు ఉండేవాళ్ళు చింతపండు కలిగిన పదార్థాలు శాకాహారం మాంసాహారం ఏది తిన్నా కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఆరు, ఈ దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఏడు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణకోశం నుంచి జఠర రసాలు క్లోమరసము పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది, ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని కూడా పోగొట్టే గుణం ఉంది, సుఖ విరోచనం జరిగేలా మనకు సహకరిస్తుంది. ఎనిమిది, దీంట్లో ఉండే యాంటీఆక్సిడెంట్సు అలాగే ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించే గుణం వల్ల క్యాన్సర్లు కూడా రాకుండా నివారిస్తుంది. తొమ్మిది, దీంట్లో థైమిన్ అనే ఒక బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది, దానివల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడటమే కాకుండా నరాల బలహీనతని నివారిస్తుంది. పది, రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది. కనుక ఇన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన చింతపండుని మనము ప్రతిరోజు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. మనము కేవలం చింతపండు అనేది రుచి కోసం కాదు, దాంట్లో మన పూర్వీకులు తెలవకుండానే ఔషధ గుణాలు ఉన్నాయని తెలవకుండానే మన
మహిళలకి మన పూర్వీకులు మన అమ్మమ్మ నాయనమ్మ అలవాటు చేశారు. ఆ విధంగా చింతపండుకి విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి ప్రతిరోజు దైనందిన జీవితంలో దాన్ని వినియోగించడం ఎంతో ఆరోగ్యకరం. అందుకే దేవాలయాలకు వెళ్ళినా ప్రసాదం కింద పులిహార పెడతారు ప్రసాదం. ఎందుకంటే పులిహారలో ఉండే చింతపండు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.